లో సీఎం జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. డబ్బులు కూడా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద డబ్బులు కూడా ఇచ్చి పంపించే కార్యక్రమానికి కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ కార్యక్రమానికి కూడా గొప్పగా చేయగలిగాము అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా చెప్తా ఉన్నా. వైద్యం అన్నది సరైన సమయంలో అందకపోతే మనిషి బ్రతకడు. వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ మనిషికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో 5 లక్షల సంవత్సరానికి ఆదాయం ఉన్న ప్రతి కుటుంబంని కూడా దీంట్లోకి తీసుకురావాలి అని చెప్పి తపన తాపత్రయ పడ్డాం. 5 లక్షల రూపాయలు అంటే దాదాపుగా నెలకు 40,000 రూపాయలు సంపాదించే వ్యక్తిని కూడా ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. ఇందులో భాగంగానే మొట్టమొదటిసారిగా దాదాపుగా 1,42,00,000 ఆరోగ్యశ్రీ కార్డ్స్ విత్ క్యూఆర్ కోడ్, అంటే టోటల్గా పేషెంట్కి సంబంధించిన ఆరోగ్య డేటా అంతా మొత్తం కూడా పూర్తిగా స్టోర్ చేసి, కంప్యూటరైజ్ చేసి, స్టోర్ చేసి ప్రతి రికార్డు కూడా సర్వర్లో అందుబాటులో ఉండే పరిస్థితిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా ఆ పద్ధతిలోకి తీసుకొచ్చి స్కాన్ చేసి ప్రతి డేటాను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ 1,42,00,000 ఆరోగ్యశ్రీ కార్డ్స్లో ఇప్పటికే 1,38,00,000 కార్డులను డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగిపోయింది. మరో 4 లక్షల కార్డులు కార్డ్స్ ప్రింటింగ్ అయితే అయిపోయాయి, గ్రామ సెక్రటేరియట్లలోకి పంపించి అక్కడే పెట్టేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. కొంచెం మనుషులు వీళ్ళు వెళ్ళినప్పుడు దొరక్కపోవడం వల్ల 4 లక్షల కార్డులు అందించలేకపోయాము అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. బట్ అది కూడా గ్రామ సెక్రటేరియట్లో పెట్టి మళ్ళీ ఒకసారి గ్రామ వాలంటీర్లతో పంపించే కార్యక్రమానికి శ్రీకారం మరీ ఒకసారి పంపించమని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో ఆరోగ్య రంగంలోకి పూర్తిగా మార్పులు ప్రస్ఫుటంగా కనిపించే విధంగా చేసే దిశగా అడుగులు వేస్తూ దాదాపుగా హాస్పిటల్స్ అన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంతో రూపురేఖలు మార్చడమే కాకుండా ప్రతి టీచింగ్ హాస్పిటల్ కూడా దాదాపుగా 11 టీచింగ్ హాస్పిటల్ రాష్ట్రం మన దగ్గర మనకు రాష్ట్రంలో ఇంతవరకు అన్ని టీచింగ్ హాస్పిటల్స్ ప్రభుత్వంలో ఎన్నున్నాయని చెప్పి చూస్తే కేవలం 11 మాత్రమే ఉన్నాయి. అటువంటివి మరో 16 యాడ్ చేయబోతా ఉన్నాం, అంటే దాదాపుగా 27 టీచింగ్ హాస్పిటల్స్ను తయారు చేయబోతా ఉన్నాం. ఈ రకంగా హాస్పిటల్స్ను మెడికల్ కాలేజెస్లో నాడు నేడు కార్యక్రమం కింద పూర్తిగా గవర్నమెంట్ స్టాండర్డ్స్కు ఏదైతే నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయో నేషనల్ స్టాండర్డ్స్ దిశగా హాస్పిటల్స్ను పెంచడమే కాకుండా వాటిలో ఉన్న వసతులు, ఫెసిలిటీసు, హంగులు అన్నీ కూడా పెంచడమే కాకుండా కొత్త వాటి నిర్మాణం కోసం కూడా దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నామని కూడా దేవుడి దయతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నామని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ప్రతి నెట్వర్క్ హాస్పిటల్ కూడా గ్రేడింగ్ చేసాం. ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో కూడా గ్రేడింగ్ పద్ధతి తీసుకొచ్చి ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో కూడా గ్రేడింగ్ చేసి ఈ గ్రేడింగ్లో పాస్ అయిన హాస్పిటల్స్ను మాత్రమే నెట్వర్క్ హాస్పిటల్స్ కింద తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఖచ్చితంగా నెట్వర్క్ హాస్పిటల్లో అందుబాటు అయ్యేలా చర్యలు కూడా తీసుకోగలిగాం. ఇవన్నీ ఒకవైపున చేస్తూనే మరో ముఖ్యమైన అంశం కూడా దేవుడి దయతో చేయగలిగింది. గొప్ప ముఖ్యమైన అంశం ఏంటంటే, మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా మందు తినాలి అని అంటే, మందులు ఇస్తే మందులు తినాలి అని అంటే, ఆ మందులు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి. ఎందుకనంటే ఆ మందులు తీసుకున్నా కూడా నయం కాదేమో, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కొనుక్కునే బదులు బయటికి పోయి ఎక్కడైనా ప్రైవేట్లో మందులు కొనుక్కుంటే ఇంకా బెటర్ మందులు దొరుకుతాయేమో అని చెప్పి భయం ఉంటుంది ఎవరికైనా. అలాంటి పరిస్థితి నుంచి మార్చి పూర్తిగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు ఎక్కడా బయట కూడా దొరకని క్వాలిటీ స్టాండర్డ్స్ మెడికేషన్, WHO స్టాండర్డ్స్, GMP స్టాండర్డ్స్ మాత్రమే ఉండే మందులు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చాం. మిగిలిన ఏ మందులు కూడా ఉండకూడదు, ఏ మందు ఉన్నా కూడా WHO GMP స్టాండర్డ్స్ ఉన్న మందులు మాత్రమే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఏకంగా ఇంతకుముందు
230 రకాల అత్యవసర మందుల జాబితా ఇంతకు ముందు ఉంటే వాటిని 500కు కూడా పెంచి జనవరి 1వ తారీఖు నుంచి 500కు పెంచి ఆ 500 మందులు కూడా WHO GMP స్టాండర్డ్స్ ఉన్న మందులే మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టగలిగాం. ఇవన్నీ ఒకవైపున మంచి కార్యక్రమాలకు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మంచి కార్యక్రమాలకు శ్రీకారం ఒకవైపు చుడుతూనే మరోవైపున ప్రతి గ్రామంలోకి కూడా అడుగు పెట్టిన వెంటనే ఒక గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే గ్రామంలో ఎవరికైనా కూడా బాగోలేకపోతే అదే గ్రామంలోనే పక్కనే గ్రామ సెక్రటేరియట్ పక్కనే ఒక YSR విలేజ్ క్లినిక్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడు ఆశీర్వదిస్తే ఈ నెల ఈ సంవత్సరం ఏప్రిల్ మాసానికల్లా పూర్తిగా కూడా 13,000 విలేజ్ క్లినిక్స్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. దీనివల్ల ప్రతి ఊర్లోనూ కూడా ఒక ANM నర్సు 24 గంటలు అక్కడే కాపురం ఉంటూ అక్కడే అవైలబుల్గా ఉంటుంది. 54 రకాల మందులు అదే విలేజ్ క్లినిక్లో అందుబాటులోకి వస్తాయి. ఆశా వర్కర్లు కూడా అక్కడే రిపోర్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. పూర్తిగా ఎవరికి బాగోలేకపోయినా అదే ఆరోగ్యశ్రీ రెఫరల్ పాయింట్ కింద కూడా అదే పనిచేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. అన్ని రకాలుగా మంచి జరిగే అవకాశం దానివల్ల జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి కూడా మన ఊర్లలో ఇప్పటికే పనులు ప్రారంభం కూడా చేయగలిగాము. ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టగలిగాము. ఏప్రిల్ నాటికి పూర్తి కూడా చేయగలుగుతాం దేవుడి దయతో కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. మనసుకు నిజంగా చాలా సంతోషం కలిగించే కార్యక్రమం కూడా ఈ సంవత్సరంలో మనం చేయగలిగింది. కంటి వెలుగు అనే కార్యక్రమంతో దాదాపుగా 65 లక్షల మంది పిల్లలకు టోటల్గా పిల్లలందరినీ కూడా మొత్తం కంటి వెలుగులో కవర్ చేసి స్కాన్ చేసి పూర్తిగా ప్రతి పిల్లాడిని కూడా చెక్ చేసి ప్రతి పిల్లాడికి కూడా కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు అవసరమైతే శస్త్రచికిత్సలు, లేదా కంటి అద్దాలు అవసరమైతే కంటి అద్దాలు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో దాదాపుగా దగ్గర 65 లక్షల పైచులకు మంది పిల్లలను మనం కంటి పరీక్షలు చేయించగా దాదాపుగా 158,000 కళ్ళజోళ్ళు అవసరమని చెప్పి తేలితే ఇప్పటికే 129,000 కళ్ళజోళ్ళు ఇప్పటికే పిల్లలకి ఇవ్వడం కూడా జరిగింది. అంత లోపల కరోనా రావడం వల్ల పిల్లలకు మిగిలిన వాళ్ళకు ఇవ్వలేకపోయాం. వీళ్ళను స్కూల్ తెరిచిన వెంటనే ఇంకా మిగిలిన 29,000 మంది పిల్లలకు కూడా ఈ నెలాఖరికే ఇచ్చేస్తారా? ఈ నెలాఖరికే ఇచ్చేస్తాం, అది కూడా ఇచ్చేస్తామని కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అది చాలా సంతోషం కలిగించే వార్త. వీటిలో ఈ పిల్లలందరినీ కూడా స్కాన్ చేస్తే దాదాపుగా 2,621 మంది పిల్లలకు కంటి శస్త్రచికిత్సలు కూడా అవసరమని కూడా తెలియ అన్ఫార్చునేట్లీ ఆ కార్యక్రమం కూడా ఈ కరోనా వల్ల జరగలేకపోయింది. అది కూడా వెంటనే స్కూల్ తెరిచిన వెంటనే పిల్లలకు మళ్ళీ సెలవులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా లోపల కరోనా కూడా తగ్గుముఖం పట్టే దేవుడి దయతో తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నా. తర్వాత వెంటనే ఆ పిల్లలకు కూడా శస్త్రచికిత్సలు కూడా చేయించే కార్యక్రమం కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఇలా ప్రతి అడుగులోనూ కూడా దేవుడు సహకరించాడు. మీ అందరి చల్లని దీవెనలతో మంచి కార్యక్రమాలను చేయగలిగాము. ఈరోజు చేసే ఈ కార్యక్రమం కూడా అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఉపయోగపడాలని, దీనివల్ల మంచి జరగాలని, మరీ ముఖ్యంగా ఈ 6 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, విజయనగరం కలెక్టరు, కడప కలెక్టరు, వెస్ట్ గోదావరికి కలెక్టరు, విశాఖపట్నం కలెక్టరు, ప్రకాశం జిల్లా కలెక్టరు, ఈ 6 జిల్లాలకు సంబంధించి గుంటూరు కలెక్టరు, ఈ 6 జిల్లాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా పూర్తిగా దీని మీద ధ్యాస పెట్టి ఇది ఇంప్లిమెంట్ అయ్యే కార్యక్రమం దిశగా అడుగులు వేయమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే వెస్ట్ గోదావరి ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద చేశాం. మిగిలిన 6 జిల్లాలకు సంబంధించి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ 6 జిల్లాలలో కూడా ఇనీషియల్గా కొంచెం టీతింగ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కొద్దో గొప్ప ఏదన్నా ఉన్నా కూడా దగ్గరుండి కలెక్టర్లు చేసి జాయింట్ కలెక్టర్లను కూడా దీనికి సంబంధించి కూడా పెట్టడం జరిగింది. ఇన్ఛార్జ్ కింద ఆ జాయింట్ కలెక్టర్లు కూడా ధ్యాస పెట్టమని అడుగుతా ఉన్నాను. కొద్దిగా ఇది ఘాట్లేక్ పడేదాకా
కొంచెం పీరియాడికల్ రివ్యూస్ ఖచ్చితంగా తీసుకుంటూ కలెక్టర్లు దీని మీద ధ్యాస పెడుతూ ఈ 2200 రోగాలను ప్రతి ఆరోగ్యశ్రీ పరిధిలోనూ ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా ఎటువంటి కష్టము లేకుండా స్మూత్గా ట్రాన్సిషన్ జరిగేటట్టుగా కలెక్టర్లందరినీ కూడా రిక్వెస్టింగ్ దెమ్ టు హ్యాండ్ హోల్డ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ వితౌట్ కాసింగ్ ఎనీ డిఫికల్టీ టు ఎనీబడి. సో ఇది కలెక్టర్లందరికీ కూడా దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు దెమ్. అది మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. విజయనగరం సార్, విజయనగరం నుంచి నమస్తే అన్న. జవహర్ అన్న, ఐ సీయూ వచ్చ బాగుండన్నా? జోగులో బాగుండ జవహర్? సారీ జవహర్ అన్న, ప్లీజ్ గో అహెడ్. ప్రత్యేకంగా తమకి ధన్యవాదాలు సార్. మాకు ఫస్ట్ ఫేజ్ లోనే ప్రజారోగ్యం కింద డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మా జిల్లాకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్, మా జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డ్స్ అన్నవి 7 lakh కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాం సార్. ఇవాళ తమరితో తిరుమల హాస్పిటల్స్ నుంచి అటెండ్ అవుతున్నాం సార్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి చేసుకోవడానికి. తమరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాం సార్. నిజంగా ప్రజారోగ్యం మీద ప్రభుత్వం చాలా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని రిసోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హాస్పిటల్స్ కానీ అలాగే అదర్ ఎక్విప్మెంట్స్ సంబంధించి కానీ క్వాలిటీకి సంబంధించి కానీ చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకుంటున్నాను సార్. అలాగే రీసెంట్గా ఇప్పుడు అనౌన్స్ నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో కానీ ఎక్కడ కూడా ఏజెన్సీ ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా కొరత లేకుండా చూడాలి అని చెప్పి తమరు ఆదేశాలు ఇచ్చారు సార్. చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఫ్రూట్ఫుల్గా ప్రజారోగ్యానికి మేలు జరిగే విధంగా జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్గా అలాగే జాయింట్ కలెక్టర్ 2 ఇప్పుడు హెల్త్కి సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారు కూడా విచేసి ఉన్నారు కాబట్టి రాను సచివాలయ స్థాయిలో కూడా ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు సచివాలయం వరకు కూడా ఇది స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాం సార్. వాళ్ళకి కూడా హెల్త్ సెక్రటరీస్కి అందరికీ, వార్డ్ సెక్రటరీస్ అందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది సార్. గ్రామీణ స్థాయిలో మీరు అన్నట్టుగా విలేజ్ క్లినిక్స్ ని పూర్తిగా స్ట్రెంగ్తన్ చేయడానికి తప్పనిసరిగా జాయింట్ కలెక్టర్ హెల్త్ అనేవాళ్ళు తప్పనిసరిగా ఉపయోగపడతారని నేను భావిస్తున్నాను సార్. ఇక్కడ తమరితో మాట్లాడడానికి బుర్లా గ్రామం నుంచి ఒక సాంబా అనేటటువంటి లబ్ధిదారుడు తమతో మాట్లాడడానికి వచ్చేస్తున్నారు సార్. తమరు అవకాశం ఇస్తే వారితో ఒక నిమిషం మాట్లాడిస్తాను సార్. నమస్తే సాంబా. నమస్తే సార్. నాకు మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు సార్. నా పేరు సాంబా అండి. మా నాన్నగారు చెప్పారు సార్, మా అమ్మగారు వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం పని చేస్తాం, నేను కూడా వ్యవసాయం గారు పడకనే ఉండిపోయాను సార్. అయితే నా ఊరి పైన అప్పటి నుంచి చదువుకోలేదు సార్. చదువుకోలేకపోతే అప్పటి నుంచి వ్యవసాయం పని చేస్తుంది. ఇలాగా నాకు షేర్ బాధ వచ్చింది సార్. నేను దాదాపు 2 సంవత్సరాలు పెట్టి షేర్ బాధ వస్తే నేను చేసుకోలేకపోయాను సార్. నా స్వామి లేక నాకు మ్యారేజ్ కూడా అయింది సార్. నాకు ఇద్దరు పిల్లలు సార్. అప్పుడు నా పరిస్థితి పెట్టి నేను చేసుకోలేకపోయాను సార్. పిల్లలు పుట్టే కూడా ఇంకా చేసుకోలేకపోయింది. ఈ రోజు మా వారిని వచ్చి బాబు నువ్వు ఆరోశ్రీ కార్డ్ నీకు వచ్చింది కదా అని పట్టుకోలేదు. ఈరోజు మన సీఎం గారు మళ్ళీ మనకు ఆరోశ్రీ పెట్టారు, 1 రూపాయల నుంచి ఖర్చు అవుతుంది అని అనగానే నేను మళ్ళీ విజయనగరం వచ్చాను సార్. విజయనగరంలోని తిరుమల హాస్పిటల్కి రాగానే ఆరోశ్రీ కార్డు చూపించగానే నాకు టెస్ట్ చేశారు సార్. టెస్ట్ చేయగానే డాక్టర్ గారు ఉన్నాను టెస్ట్ చేసి చూసినాక నీకు ఆపరేషన్ కంప్లీట్గా చేయాలన్నారు. ఇంతకుముందు ఎన్నో మందులు వాడాను సార్. ఈ బాధ నేను మామూలుగా చెప్పలేను సార్. అంత బాధ అనిపించాను సార్. ఈరోజు నాకు ఫ్రీగా ఆపరేషన్ అవుతుంది, నెక్స్ట్ ఇప్పుడు ఇంటి వరకు ఖర్చులు కూడా ఇస్తానని నాకు చెప్పారు సార్. నేను చాలా ఆనందపడుతున్నాను సార్. ఈ విషయంలో నాకు చాలా మంచి జరిగింది సార్. మా అమ్మగారికి కూడా పెన్షన్ ఇవ్వలేదు సార్. అప్పుడు 2 పెన్షన్లో గత ప్రభుత్వంలో 2 పెన్షన్లు ఇవ్వమన్నారండి. 2 పెన్షన్లు ఇవ్వకపోతే నా పెన్షన్ తీసి అమ్మగారికి ఇచ్చారండి. మీరు సీఎం అయ్యాక మళ్ళీ 3000 రూపాయలు పెన్షన్ వచ్చింది సార్. ఆ వాటిని డోరి కొట్టి మరి నెలకు 3000 రూపాయలు పెన్షన్ నాకు ఇవ్వగలుగుతున్నారు సార్. ఈరోజు నేను ఎంతో ఆనందపడుతున్నాను మీతో మాట్లాడినందుకు. నాకు చాలా ఆనందపడుతున్నాను సార్. ఈరోజు నాకు అవకాశం దేవుడు కలిగించారు సార్. నా పరిస్థితి సార్. ధన్యవాదాలు సార్. ఆరోగ్యశ్రీలో ఇంకొకటి సంతోషం కలిగించే విషయం కూడా ఏమిటి అని అంటే, ఎవరైనా కూడా బాగోలేకపోతే
పెన్షన్లు కూడా దాదాపుగా 3,000 నుంచి 10,000 రూపాయల దాకా క్రానిక్గా ఇల్నెస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి క్రానిక్ ఇల్నెస్తో బాధపడుతూ ఉన్న నిజంగా ఈ తలసీమియా వచ్చిన వాళ్ళను కిడ్నీ పేషెంట్స్ను ఇటువంటి వాళ్ళని చూస్తే ఇంకా బాధ అనిపిస్తుంది. చివరికి లెప్రసీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటువంటి ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలన పారాలిసిస్ వచ్చి మంచానికే పరిమితమై వీల్ చైర్కే పరిమితమైపోయిన పరిస్థితుల్లో ఉన్న చాలామంది ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళందరికీ కూడా 3,000 నుంచి 10,000 దాకా తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వగలిగిన గొప్ప పరిస్థితులకి కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ దేవుడి దయతో తీసుకుపోవడం చాలా సంతోషంగా అనిపించింది. నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా సాంబ, కోరుకుంటున్నా సాంబ. ఆల్ ది బెస్ట్. అమ్మకి ఏదో బాగాలేదని చెప్పేది రామకృష్ణ అని చెప్తాను, పర్వాలేదన్న ఇప్పుడు ఆరోగ్యం అబ్బాయి కూడా నాకు అమ్మఒడి పథకం పడ్డది సార్, నేను చాలా ఆనందపడతాను సార్. నాకు మ్యారేజ్ అయ్యింది, అమ్మఒడి డబ్బులు కూడా నన్ను అందుకోను సార్. మా నాన్నగారు ఇంతకు ముందు వ్యవసాయం చేస్తే ఈరోజు రైతు భరోసా కూడా నాకు వచ్చింది సార్. ఈరోజు రైతు భరోసా కూడా నా అకౌంట్ లో పడ్డది. నేను చాలా ఆనందపడతాను సార్ ఈ విషయంలో. నాకు అన్ని పథకాలు అందాయి సార్, అందరూ చాలా విధంగా నాకు సహకరించారు సార్. హాస్పిటల్కి రావడం అడుగు కట్టగానే ఏ ఇబ్బంది లేకుండా, ఏ టెస్ట్ లేకుండా కంపల్సరీ ఆపరేషన్ చేసుకో. నాకు మళ్ళీ మళ్ళీ మీరు ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదం చేసుకుంటాను సార్. ఈరోజు మనం 1,059 వ్యాధుల దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ కింద 2,200 సార్ అదనంగా 1,151 వ్యాధుల్ని సర్జరీస్ ని ప్రొసీజర్స్ ని మనం తీసుకొచ్చాం సార్. సో దీంట్లో చాలా మందికి ఉపయోగం సార్, జిల్లాలో చాలా మందికి లబ్ధి పొందుతారు. సో దాంట్లో ఇమీడియట్ గా హాస్పిటల్లో ఉంది లబ్ధి పొందే ఒక లేడీ మన చక్రాయిపేట మండలం సార్. సో వాళ్ళు గొర్రెలు కాసుకుంటూ ఉన్న ఫ్యామిలీ, ఆవిడ పేరు డి రమాదేవి సార్. సో సురభి గ్రామ పంచాయతీ పాయలోపల్లి గ్రామం సార్ వాళ్ళు. సో ఆమెకి 9 సెంటీమీటర్ యూటిరస్ లో ఫైబ్రాయిడ్ ఉంది సార్ ఒకటి. సో ద ప్రొసీజర్ ఇస్ కాల్డ్ మయోమెక్టమీ సార్. మయోమెక్టమీ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఎర్లియర్. సో ఈసారి మీరు అదనంగా ఇప్పుడు యాడ్ చేసిన 1,151 మయోమెక్టమీ కూడా చేర్చడం జరిగింది సార్. సో ఇప్పుడు ఇమీడియట్లీ షీఈస్ గోయింగ్ టు గెట్ ఆపరేటెడ్ బై టుమారో మార్నింగ్ దట్ సర్జరీ ఈస్ ప్లాన్ సార్. ఆమె మీతో ఇంటరాక్ట్ అవుతారు సార్. సో కడప హాస్పిటల్ అని మనకి ఇక్కడ నెట్వర్క్ హాస్పిటల్ ఉంది సార్. ఆ ఎండీ గారు డాక్టర్ రంగప్రసాద్ రెడ్డి గారు కూడా వచ్చారు. సో హీఈస్ గోయింగ్ టు కండక్ట్ ద సర్జరీ టుమారో. సో ద ఎంటైర్ హాస్పిటల్ టీమ్ ఈజ్ ఆల్సో బిహైండ్ దిస్ సార్. సో రమాదేవి గారు తమతో మాట్లాడతారు సార్, చక్రాపేట. నమస్తే తల్లి, నమస్తే అమ్మా. చక్రాపేట మండలము పాయలోపల్లి సార్. గర్భ సంచిలో కొంచెం గడుతుందని చెప్పారు సార్ డాక్టర్లు. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే రాయచోట్ల మెయిన్ హాస్పిటల్లో 40,000 అవుతుందని చెప్పారు సార్. అంత సొంత లేదు సార్ మాకు చేసుకోను. ఇప్పుడు నువ్వు ఈ పథకం పెట్టింటే సార్ మీ ఆరోగ్యం.